అమ్మాయిని పిలిపించి మాట్లాడండి. అయ్యే అసలు మీ ఆయన చెప్తున్నాడు, నీ ముందే చెప్తున్నాడు. విన్నమ్మా కాస్త ఆగు, మీ ఆయన చెప్తున్నాడుగా, తీసుకుని వెళ్ళిపో. ఏమయ్యా ఇంతేనా ప్రాబ్లం సాల్వ్? అది సాల్వ్ అయినట్లు కాదుగా. ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షను మీ ఆవిడ నమ్మట్లా, మేము నమ్మట్లా. అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది. అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. అడగమంటారా అమ్మాయిని? అడగండి మేడం. మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి, నేను చాలా గొప్ప వ్యక్తిని, మా ఆవిడకే అనుమానం, ఆవిడ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది, ఈలోపు యాక్సిడెంట్ అయింది, ఒక మంచి అమ్మాయిని తీసి ఇంట్లో సేవకు పెడితే ఆ అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది, నేనైతే డైవర్స్ ఇవ్వను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. శ్రీనివాస్, ఇక్కడ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే, ఓకే ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే, మేమందరం నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా, మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి, మీరైనా నిజం చెప్తూ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో మేము ఒప్పుకుంటున్నాం, ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం. మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పే వర్జన్, దాని కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుందని ఆమె తీసుకొచ్చి. అదే సరే, అది ఇప్పుడు 4 సార్లు చెప్పారు. ఫైనల్ ఇప్పుడు అమ్మాయిని అడిగితే ఆయన కరెక్టా ఈవిడ కరెక్ట్ అనేది తెలుసు. హెల్పింగ్ అంటే ఏంటండి, దేనికి హెల్పింగ్? ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్, శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే? అసలు ఆయన లేదంటున్నాడుగా, ఆవిడని అడిగితే మనకు తెలిసింది చెప్పండి. ఏం లేదు సార్ అలాంటిది, ఏం లేదు, బ్లాంకెట్ గా ఏమీ లేదని అంటున్నారు మీరు. ఏం లేదు సార్. మరి ఆవిడ్ని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళటం అది ఏంటి, ఆవిడ ఊహించుకుంటుంది అంటే? నేను ఐఎమ్ ట్రైన్ టు కమ్ ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్తాం సార్, రూమ్ లో ఫలానా పని చేయమని చెప్తాం. ఆ టైంలో పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆవిడకి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదైనా హాలుసినేషన్ వల్ల అలా వినిపిస్తుంది అని అంటారా? అంతేనా? అంతే సార్. అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయింది అంటారు మీరు? అంతే సార్. చెప్తున్నారండి, అలా ఎక్కడ అనిపిస్తుంది అండి ఆవిడ? అలాగే మాట్లాడుతున్నా. ఈవిడేమో ఒకటి చెప్తుంది, ఆయన ఏమో అసలు ఏమీ లేదంటున్నారు కాబట్టి అసలు ఆ మధ్యలో ఉన్న మనిషి గురించి మనం తెలుసుకోవాలి. వేరే పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే ఆవిడ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అంత సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉందని మనకైతే అనిపించట్లా, మేబీ చూద్దాం. ఇప్పుడు అమ్మాయిని కూడా పిలిచి మాట. షూర్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అక్కడ చూసారు కదండి మీకు ఎదురుకున్న వాళ్ళు, తెలుసా మీకు? తెలుసండి. ఏం చేస్తుంటారు మీరు? తను చూసుకోవడం కానీ ఇంట్లో, ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆవిడ చెప్పింది విన్నారు మీరు, సునీత గారు చెప్పింది విన్నారు, శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు, ఏది నిజం? సునీత గారు చెప్పింది నిజమేనండి. సునీత గారు చెప్పింది నిజమే. మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు? అవును. అదేంటండి, మీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైందండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. మరి పెళ్ళైన తర్వాత, మీ ఆయన ఉన్న తర్వాత మీరు ఇది ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏంటండి, అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి? యాక్చువల్ గా మేడం ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో పనికని వెళ్ళానండి. తను ఏం చెప్పారంటే, ఇలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఇలాగ వెన్నుపోసి ఇరిగింది, తన సంసారానికి పనికిరాదు, ఇంకా అందుకని నేను నీతో ఉంటానని చెప్పేసి అని జీవితాంతం ఎలాగో మా హస్బెండ్ తాగుపోదు, సరిగ్గా ఏం పోషించరు మమ్మల్ని, సంపాదించు, నేనే జాబ్ చేసి పోషించాలి, ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను కూడా ఆయన ఆయన ఖర్చు పెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కమిట్ అవ్వాల్సి వచ్చింది. బాబాయ్ ఇదేంటి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు భలే, మీ ఆయన తాగుబోతూ నీ జీవితం పాడవద్దని చెప్పేసి మీరు అక్కడ కమిట్ అయ్యారు. మరి ఇప్పుడు మీ వల్ల ఈవిడ జీవితం పాడైపోద్ది కదా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆవిడ సరిగా చూసుకోవట్లేదని, ఆయన అనుమానిస్తున్నారని, వేధిస్తుందని. బెడ్ మీద ఉన్న ఆవిడ, బెడ్ మీద ఉన్న ఆవిడ ఇంకేం వేధిస్తుందండి? ఆవిడకి బాలిక బెడ్ మీద ఉందనే కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. అవును, ఆవిడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. చూసిన తర్వాత ఎలా వేధిస్తారు చెప్పండి, లేచేమని కొడతదా లేదా జుట్టు పట్టుకుని లైక్ కూడా? ఆయన ఫోన్ ద్వారా వేధిస్తుందంటండి, అంతకు ముందు కూడా అలాగే చేసేదండి. బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు, మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళు అయినా సరే. ఎలా హింసిస్తారు, ఎలా వేధిస్తారు చెప్పండి, ఆయన వింటాడు అలాగా చెప్తే? ఆయన మాత్రం చెప్పింది అదేనండి, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి. ఆవిడ నోటు ఎలా వేధించింది చెప్పండి అమ్మాయి. ఆవిడ నోటుకు వచ్చి పిలుస్తుంది అండి, ఒక మర్యాద. ఎలా పిలుస్తుంది చెప్పండి, చెప్పండి ఒక మాట చెప్పండి. ఆయన పేరు పెట్టి పిలవటం, ఒరే ట్రాన్ పిలవటం, ఇలా తన ఇష్టం నోటుకు వచ్చి మాట్లాడేది. ఆవిడకేమన్నా పిచ్చి పట్టిందా అలా పిలవడానికి? నీ ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ. ఎందుకు నీకెందుకు వాళ్ళ ఆయన్ని 190 భాషలతో పిలుచుకుంటది, అది వాళ్ళిద్దరు ఇష్టం, నీకెందుకు? వాళ్ళ 15 ఏళ్ల కాపురం అమ్మా అది, వాళ్ళ ఇష్టం, పని చేయడానికి వచ్చిందాన్ని పని చేసుకుని వెళ్ళిపోవాలి కామ్ గా.
లక్ష్మి గారు, మీరు ఎవరి సహాయం కోసం వచ్చారు, ఎందుకు వచ్చారా, ఆ ఇంట్లోకి రావడానికి పర్పస్ ఏంటి? మీరు ఆవిడ చూసుకోవడానికనే వచ్చానండి. చూసుకోవడానికి వచ్చి అతను చూసుకుంటున్నారేంటి మీరు? మీ ఆయన మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి మీరు ఏ మొగాళ్ళు వస్తే కనుక ఆ మొగాళ్ళని చూసుకుంటారా? ఇదేనా మీ వృత్తి? ఇది ఎన్నో చాప్టర్ మీ జీవితంలో. ఏం లేదండి, ఇప్పుడు ఏంటంటే పనికొని వచ్చారు. ఎన్నో చాప్టర్ మీ జీవితంలో, ఇలాంటి చాప్టర్లు ఎన్నున్నాయి. మీరు పని అనేటటువంటిది మీ వృత్తి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని మగవాళ్ళని ఎత్తుకెళ్లేటటువంటి తత్వం మీలో ఉంది. ఇది ఎన్నో చాప్టర్, ఎన్నో ఎపిసోడ్ ఇది. అంతకుముందు నేను ఎవరితో ఏమి లేదండి. ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను కూడా మాటిచ్చారు. అంటాడమ్మా మగాడు వంద అంటాడమ్మా, ఆవిడ మంచం మీద పడి ఉన్నది ఆవిడని చూసి నువ్వు జాలి పడాలా, మగవాడు కోరికలు తీర్చాలా, ఏంటి నీ ఎజెండా? ఆవిడ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడేది కదండి, నేను కూడా చూసేదాన్ని. వాళ్ళ ఆయన మాట్లాడిందా? వాళ్ళ ఆయన నీకెందుకు అని దాని నుంచి అందుకు అంటున్నానమ్మా. వాళ్ళ ఆయన కన్నా అంటదో, బుజ్జ అంటదో, ఇంకేదన్నా తిట్టుకుంటదో, ఆవిడ ఇష్టం. వాళ్ళిద్దరికి సర్వహక్కులు ఉన్నాయి. నువ్వు మీ ఆయన ఎప్పుడు తిట్టవా, మీ ఆయన నిన్ను ఎప్పుడు తిట్టడా? గారంతో తిట్టుకునే వేరు, కోపంతో తిట్టుకునే వేరు. వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లానో మాట్లాడుకుంటారు. నువ్వెవరో వెళ్ళి ఉద్ధరించడానికి, నీ అవసరానికి నువ్వు వాడేసుకుని అక్కడ. నేను ఇంటి పనికి పిలిచారో, ఒంటి పనికి పిలిచారో, వంట పనికి పిలిచారో నాకు అర్థం కావట్లే. 15 ఇయర్స్ ప్రయాణం అమ్మా అది. నువ్వు మధ్యలో వచ్చి ఆ పంచాయతీ తీర్చడానికి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండాలనో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అక్కర్లేదు. ఏమయ్యా ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు విడాకులు ఇచ్చి నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కదా. నాలాంటి పని అమ్మాయి వచ్చేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నాకెందుకు ఈ ప్రపోజ్ చేసావని చెప్పి అతను చంప పగలగొట్టాలి. అవును కదా, నాకైతే మాత్రం ఆయనతోనే ఉంటానండి. ఎందుకంటే అమ్మా ఉంటావో చస్తావో అది వేరే విషయం, ఉంటావో చచ్చిపోతారనేది వేరే విషయం. ఆయన నాకు అప్పుడు మాటిచ్చారంటే చేసుకుంటానని చెప్పని. నువ్వు ఒక మోరల్ ఇష్యూ గురించి వచ్చావు, ఏంటి మంచాన పడినటువంటి ఒక భార్యకి సహాయం చేయడానికి వచ్చావు. అలా కాకుండా ఆవిడ మంచం మీద ఉన్నందుకు నువ్వు సంబరపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాపీగా ఏం లేదండి. మీ ఆయన ఏం చేస్తావు? శారీరక సుఖంతో పాటు మానసిక రోగాన్ని ఇచ్చావు అమ్మా. ఆయన అసలు నన్నేం పోషించరండి, మా ఇద్దరి మధ్య ఏమి లేదు. మీ ఆయన ఏం చేస్తావు? ఇంట్లో ఆయన పెట్టుకుంటావు, ఇక్కడ ఎన్ని చేసుకుంటావా? లేదండి, ఆయనకి డైవర్స్ చేసి నేను పెళ్లి చేసుకుంటా. అదే ఇప్పుడు ప్రేమ లాంటి ఏమి లేవు. డైరెక్ట్ ఆయన బాగా చూసుకుంటాడు, నాకు 3 పూట్ల తిండి పెడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఇలాగ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు అనుకో, రామ్మా నేను నీకు 3 పూటలు తిండి పెడతాను, నేను చూసుకుంటానంటే అటు వెళ్ళిపోతావా? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? తనంటే ఇప్పుడు తనతో కాబట్టి ఉన్నాను కదా, వేరే వాళ్ళతో ఎందుకు వెళ్తాను అట్లా? ఏంటమ్మా 1 ఇయర్ లో నీకు అంత గొప్పగా కనిపించింది ఏంటమ్మా? అతనిలో 1 ఇయర్ లో వేరే వాళ్ళతో వెళ్ళాను. 15 ఏళ్ళ భార్యకే దికాణం లేదు ఇక్కడ. నోరు మీద మా ముందు అబద్ధం చెప్పేశాడు, నిన్ను అపురూపంగా చూసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? నాకు మాట ఇచ్చాడు మేడం చూసుకుంటానని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ 7 అడుగులు రడిసి ఈవిడికి మాట ఇచ్చాడు తల్లి, జీవితాంతం బాగా చూసుకుంటానని. తాలిబొట్లో ఉండే పాయింట్సే అవి. మాట ఇచ్చాడు, వదిలిపడేశాడుగా. ఇప్పుడు పక్కన దుకాణం పెట్టాడుగా నీతో. నువ్వు ఆ మాటకి ఎట్లా వాల్యూ ఇచ్చేస్తున్నావు, ఎట్లా నమ్ముతున్నావు? పైగా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తావా? ముందు అది ఆడవాలే. మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇవ్వగలవా లేదా, డైవర్స్ వస్తాయా లేదా చూసుకోవా? వీళ్ళ 3 పిల్లలు ఏమవ్వాలి? నువ్వు చూస్తావా వీళ్ళందరినీ? అతనేదో గిట్టుబాటుగా ఉన్నాడని ఆ ఇంట్లోకి వెళ్ళావు, కాటేసావు, చక్కగా పట్టుకున్నావు, గిట్టుబాటు అవుతుంది ఫైనాన్షియల్గా అనుకుంటున్నావు, ఎదురు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత. ఇదే స్థితిలో నువ్వు ఉంటే అమ్మాయి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఏ అమ్మా నీకు వెన్నుపూస ఎరగలేదన్నా? మొత్తం అందరూ అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు వచ్చి నీ వెన్నుపోసి ఎరగొట్టి నిన్ను పొడుగో పెడతారు. అప్పుడు మేము పంపిస్తాం మీ ఇంటికి ఒక లేడీని సర్వీస్కి. ఎక్కడి నుంచి వస్తారమ్మా తల్లి? మన వరకు వచ్చేంత వరకు బాధ. ఈరోజు నీ భర్త వల్ల వచ్చేటటువంటి బాధలోంచి నువ్వు బయటపడాలి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని తాగినటువంటి మొగుడు, సంపాదించేటటువంటి మొగుడిని కొట్టేద్దాం అని అనుకున్నావు అడ్డదారిలో వెళ్ళి. అడ్డదారిలో వెళ్ళాం కాదండి, ఆయన అంటే ఇష్టం కాబట్టి. నువ్వు చేసింది తప్పు మళ్ళీ. అడ్డదారి కాదు, దొంగదారి, డెకైటీ దారి అంటారు దీన్ని. ఏం బాబు నీకు తెలుసా ఈ దుకాణం అంతా, మీ ఆవిడ ఇలాంటిదని? మేడం నమస్తే. మేడం నా పేరు రవి. మేడం మా ఆవిడకి నాకు పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నేను మంచిగా చూసుకుంటున్నాను మేడం, ఏ సమస్య? తాగుబోతావు అంటుంది. నువ్వు తాగుబోతావడం వల్ల అవి తిరిగిపోతాయింది. తాగుబోతు అంటే నాకు కొంచెం డ్రింకింగ్ ఉంది మేడం. డ్రింకింగ్ పని చేస్తావా? జాబ్ చేస్తున్నా సార్ మేడం. ఎంత వస్తుంది సాలరీ? నాకు 15,000 వరకు వస్తుంది. ఇంట్లో ఖర్చులకు ఇస్తావా తాగేస్తావా? ఇస్తాను మేడం, ఆవిడకే ఇస్తాను మేడం. ఆవిడ అంటే మెయింటెనెన్స్ ప్రకారం. పిల్లలు అంటే అది అంటే మేము హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం. అది నువ్వు తాగుడు వల్ల నీకు పిల్లలు పుట్టట్లే. ఆ వచ్చిన 15,000 నువ్వు పొట్టలో వేస్తున్నావు. ఆవిడేమో ఎళ్ళమ్మడి పడి తిరిగి ఎవరి సంవత్సరాలు నాశం చేద్దామని చూస్తుంది. ఇక డౌట్ అంటే నాకు డ్రింకింగ్ అలవాటు ఉన్న పిల్లల్ని బాగా చూసుకోవడం తెలుసు మేడం. నేను చూసుకుంటున్నాను కదా. మరి ఆవిడతో డిస్కస్ చేయి. ఆవిడ ఏమంటుందంటే అసలు అంత తెగించి మాట్లాడుతుంది. లేగిసి నువ్వు ఆవిడ బేకాలి కదా. నువ్వు కరెక్ట్ ఆవిడ అయితే వింటున్నావేంటి స్టోరీ మాలాగా? మాకే కోపం వస్తుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇక్కడ. అలా చేయదు మేడం. నాకైతే ఎప్పుడు ఆ డౌట్ రావాలి మాట్లాడుతుంది కదా అప్పటి నుంచి. నీ కోపం రావట్లా? ఇదేదో మేము అబద్ధాలు చెప్పినట్టుంది, నీ ముఖం మీద మాట్లాడుతుంది. ఆ దగ్గర కొంచెం మంచిగా మాట్లాడి. ఫస్ట్ టైం చెప్తున్నారు ఆవిడ? చాలా రోజులు బట్టి చెప్తున్నారు. ఫస్ట్ టైం నాకు చెప్తుంది సార్. ఆవిడ చెప్పిందంటగా మీకు ఆల్రెడీ?
ఆవిడ నాకెప్పుడు ఏం చెప్పలేదండి. ఆవిడ చెప్పిందంతా అబద్ధం. నాకెప్పుడే కంప్లైంట్ అయితే మేము ముందే చూసుకుంటాం కదా. ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తుందా? ఫస్ట్ టైమే జరుగుతుంది సార్ అది.